అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాపై జెసి ప్రభాకర్ రెడ్డి ఫైర్. యల్లనూరు మండలంలో చిత్రావతి నది పరివాహక ప్రాంతమైన తిరుమలాపురం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి నది మధ్య భాగంలో ఇసుక అక్రమంగా తవ్వడాన్ని తాడిపత్రి మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రైతాంగానికి నీరు ఇవ్వలేని ప్రభుత్వం నదిలో నీరు నిలువ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుందని, భవిష్యత్ కాలాలకు తాగునీటికి సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే నదిలో ఇసుక తప్పనిసరి పరిస్థితిగా ఉండాలని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇసుకనే ఆదాయ మార్గంగా ఎంచుకుని నదిలో ఇసుకను తోడువేయడం. ఆయనతో పాటు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమలాపురం శ్రీనివాసరెడ్డి, కోడుమూరు మోహన్ నాయుడు, యల్లనూరు దొడ్లో సుబ్బరాయుడు, పుట్లూరు మండలం తెలుగుదేశం యువ నాయకుడు చవ్వాకుల శేఖర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొని యల్లనూరు పోలీస్ స్టేషన్ నందు ఇసుక రవాణా జరగకుండా ఆపాలని సిఐ సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. సిఐ సుబ్రహ్మణ్యం ఇసుక రవాణా జరగకుండా చర్య తీసుకుంటానని తెలియజేశారు. ప్రతిదీ రికార్డెడ్గా అన్నీ చేసి పెట్టినా ఏమే ఏది వదిలేదు ఉండదు. ఊరికి పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తా పోతున్నారు మీ డబ్బుల కోసము? మరి నీకు చెట్లు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఒకటేసారి మా ఎమ్మెల్యే అయితే ఆడిన్ని చేసినాడు. లే ఈ అడగంటి పోతే నీ చెట్టు ఎప్పుడు రా బతికేదా? బుద్ధి లేనివాడు, బుద్ధి ఉందా నీకు? ఎప్పుడు నీళ్ళు వచ్చేది నీకు? ఒకవేళ పైప్ లైన్ వేస్తావు అనుకుంటావు, ఈ నుంచి ఈడే నీళ్ళు లేకపోతే నువ్వు ఎప్పుడు పైప్ లైన్ వేసుకోండి? అది తగ్గించుకోరు, అంత సంపాదన తగ్గించుకో, సంపాదించిన సార్లే. ఎమ్మెల్యే బంధువే, ఎమ్మెల్యే బంధువు కాదు, రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో అది ఆయన బినామీ, ఆయన పేరుతోనే ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇస్తాను, కంప్లైంట్ కూడా ఆయన పేరుతోనే ఇస్తాను. ఓన్లీ ఈరోజు మీరు చిత్రావతి మీదకి వస్తారని ఆపేశారనేది ఒక ఆరోపణ. పర్మిషన్ ఉంటే చేసుకోండి, పర్మిషన్ ఉంటే చేసుకోండి. పర్మిషన్ ఉంటే ఎందుకు ఆపుతారు? ఆపినారే అంటే దొంగది, దొంగతనమే చేస్తారు, అంతే దోచుకుంటారు, ఇసుకలో దోచుకుంటారు. అంత ఈజీగా ఉండదు మీ పరిస్థితి. ప్రజలు మేము కూడా ఆయన ఏదైనా కానీ ఇది ఇప్పుడు ఈ సహకారం అనేది అందరికీ ఎవరికి కూడా అగనిష్టం లేదు, అందరం తృప్తి పడతాను. ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేది ఏం లేదు, అందరిది కూడా ఇది అందరికి కావాల్సింది, ఆయనకనేది ఏం లేదు. ఆయన కాకపోతే ప్రజలకు సేవ చేస్తున్నాడు. దీనిపైన మేము కూడా ఇంకా రైతులం, ఇటు నుంచి ఖచ్చితంగా ఎదురుదాడు చేస్తాం. మగం జుల్లే ఎంజుల్లే, అది పుట్లూరు సింతరపల్లె కృష్ణారెడ్డి అని ఇక్కడ చెప్పడం, ఓ రకమైన వాళ్ళు ఏదన్నా ఎట్టోళ్ళో వాళ్ళ ఇల్లు పంపించి వాళ్ళని బెదిరిస్తున్నారు. మేమైతే ఇంకా ఇది సాధారణంగా మీడియాకు తెలుసు, మీకు తెలుసు, ఒక రకమైన వాళ్ళు వచ్చి ఇటు పోయేది ఉండదు దానికి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా దీనికి రైతులు ప్రతి ఒక్కరికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి. దాని గురించన్నా ఆయన మరి ఎందుకు ఇందు దుర్మార్గంగా చేస్తున్నాడో ఏం కాదో, రైతును పగబట్టినాడు. ఇది ఎంతమంది, ఒక యల్లనూరు మండలం కాదు పుట్లూరు మండలానికి కూడా ఇటు నుంచి నీళ్లు నడుస్తున్నాయి పైప్ లైన్లు వేసి, మరి అందరినీ నోర్లు కొట్టి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఇదే ఇప్పుడు బాబు చెప్పడం పర్మిషన్ అన్నాడు. పర్మిషన్ అన్నా కానీ మేము ఒప్పుకోం. మా ఇదే జంబవతల 30 బోర్లు ఉన్నాయి, 30 బోర్లు బోర్ల పక్కలో బోర్ వేయనివ్వడంలే రెవెన్యూ వాళ్ళు. నువ్వు ఇంకా ఇసుక తోడతామంటే మాకు నీళ్ళు ఏడుంటాయి? మా విలేజ్ కనీసము కనీసం ఒక గోళం, ఇంత పాలగాళ్ళము ఒక గోళమే తప్ప లేకుండా ఏట్లో నుంచి.